వెల్కమ్ టు ఏవన్ టీవీ. వరంగల్ తూర్పులో అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడమే ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అని మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ అన్నారు. వరంగల్ శివానగర్లో సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, కేసులు అరెస్టులకు భయపడేది లేదన్నారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు. వరంగల్ తూర్పులో ప్రజాస్వామ్యం లేదన్నారు. అధికార పార్టీకి పోలీసులు వంతపాడుతున్నారని, బలవంతంగా కార్పొరేటర్ రవిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినట్లు ఆరోపించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, చివరికి ఇబ్బంది పడేది పోలీసులేనని గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. నగరంలో త్రాగునీటి సమస్య నెలకొందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని నరేందర్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నామన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మరుపల్ల భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు భోగి సువర్ణ సురేష్, దొడ్డి కుమారస్వామి, తుమికి రమేష్ బాబు, నీలం రాజ్కిషోర్, కొమ్మిని సురేష్, ఖ్యాతం రంజిత్ కుమార్, పవన్ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చెప్పే విధంగా కార్పొరేటర్ బాధ్యతలు ప్రధానంగా ఉండి జరుగుతున్నది. ఆ జరిగిన విషయంలో ఖచ్చితంగా ఈ విధంగా తిట్టి అక్రమ కేసులు పెట్టి తూర్పు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నల్లూరి నరేందర్ గారి ఆధ్వర్యంలో మొన్న నల్లూరి కార్పొరేటర్ అయిన మరిపల్లి రవి గారిని అక్రమంగా కేసు పెట్టి భర్త గారు అయిన 40వ డివిజన్ కార్పొరేటర్ గారు మరపల్ల రవి గారిని అంచనాకి అనేది అధికారాన్ని తీసుకెళ్ళడానికి వచ్చి మా ల్యాండ్ విషయంలో మాట్లాడాలంటే ఆయన ఒక కార్పొరేటర్ గా మాట్లాడుతుంటే అక్రమంగా తీసుకుపోయి ల్యాండ్ విషయంలో మమ్మల్ని ఇరికించి అతన్ని తీసుకెళ్లడం కూడా చాలా దురదృష్టకరమని కూడా నేను భావిస్తున్నాను. అతని ఆయన పోయిన కానీ కూడా మాకు బాధాకరంగా ఉందని మనం మా దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నారు అందరిగా మాట్లాడుతున్నారు. త్వరలోనే మా భర్త గారిని తీసుకురావాలని మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ఉద్యమకారుడు ఎన్నో ఉద్యమాలు చేసిండు, బ్రిడ్జ్ చేయించిండు, అన్ని చేయించిండు, ఏదో కేసులో ఇరిగియాలని కూడా అట్లా ఇరిగియడం జరిగింది కాబట్టి మేము అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాము అన్న ప్రతి రమేష్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారు కూడా ముందు వాడి తీసుకురావాలని కూడా మేము అందరిని కోరుకుంటున్నాము. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అన్నదే పెద్ద క్వశ్చన్. దానికి ప్రధానమైనటువంటి ఎవిడెన్స్, నిలువెత్తు సాక్ష్యం 40వ డివిజన్ కార్పొరేటర్ మరపల్లి రవి గారు. పట్టణంలో ఒక సమస్య ఉంటే చెప్పుకునే ఏకైక ప్రజాప్రతినిధి కార్పొరేటర్. మరి ఆయన దగ్గరికి ఇరు వర్గాలు వచ్చి సమస్య చెప్పుకుంటే కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు. కుల పెద్దలందరూ వాళ్ళ కుల పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. అంతవరకే ఆయన పాత్ర ఉన్నది. దాన్ని మాది కూడా అని తిట్టిండని చెప్పి బలవంతంగా కేసు పిటిషన్ ఇప్పించి ఇది ఫిబ్రవరిలో క్లెయిమ్ చేసి ఎన్నికల ముందు తన యొక్క యాక్యులేషన్ చూసి ఏదో గంజాయి కేసు విషయంలో మాట్లాడతాం రండి అని పిలిచి భోజనం చేసిన కార్పొరేటర్ గారని మాట్లాడి ఎస్సీపీ గారు భోజనం చేద్దామా ఇద్దరం అని చెప్పి తీరా రిమాండ్ అంతా కొట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్తే నువ్వు ఫలానా వ్యక్తిని మాది కూడా తిట్టినామని అరెస్ట్ చేస్తున్నాను. మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, దాంట్లో అదే రాసి ఉంటుంది. ఈయన ఏ బై ఏ 1, 2, 3, 4 అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏ పైన తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసింది. మరపల్లి రావంటే
ఉద్యమకారుడు, రెండు సార్లు కార్పొరేటర్ ఆయన, ఆయన ఏం రోడ్ల మీద తిరిగేటోడు కాదు. మరి అటువంటి వ్యక్తి మీద కేసు చేసేటప్పుడు కనీసం ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా అట్రాసిటీ కేసు పెట్టి మా ఇష్టం ఉన్నట్టుగా చేస్తాం, మమ్మల్ని అడిగేటోడు లేడు, చేసేటోడు లేడంటే అడిగేటోళ్ళు ఎప్పుడు వస్తారు, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో మీరు ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ మానుకోకుంటే మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.